బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు ఏవంటివి తెలుగు న్యూస్. తెలుగు సినీ పరిశ్రమ మరో ప్రముఖుడిని కోల్పోయింది. సీనియర్ గాయకులు జి ఆనంద్ గత రాత్రి హైదరాబాద్ లో కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించింది. ఆక్సిజన్ స్థాయిలు 55కు పడిపోయాయి. దీంతో ఆయనను వెంటనే బిఎన్ రెడ్డి నగర్ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు ఆక్సిజన్ అందించి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. ఆనంద్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని తులక. తన గాత్రంతో 70లలో తెలుగు ప్రేక్షకులను అలరించారు. కాగా స్వరమాధురి పేరుతో ఓ సంస్థను సాధించిన ఆనంద్ వేలాది కచేరీలు నిర్వహించారు. ఆనంద్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని పలు ప్రధాన కూడలలో రూరల్ ఎస్ఐ ఖాజా హుసేన్ సిబ్బందితో కలిసి కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులకు ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని పోలీసులు హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి శానిటైజర్ వాడుతూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని హెచ్చరించారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో పగటిపూట కర్ఫ్యూను అమలు చేస్తున్నారు పోలీసులు. జిల్లా ఎస్పీ సత్యేశ్వరరావు పట్టణంలో జ్యోతి సర్కిల్లో కర్ఫ్యూ అమలు తీరును పర్యవేక్షించారు. పోలీసులకు పలు సూచనలు చేశారు. ఈ బందోబస్తులో ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. యథావిధి అన్ని యాక్టివిటీస్ని కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత మర్నాడు ఉదయం 6 గంటల వరకు ఈ యొక్క కర్ఫ్యూ రెస్ట్రిక్షన్స్ అన్నీ కూడా కోర్సులోకి వస్తాయి. ఈ సమయంలో ఎగ్జామ్టెడ్ కేటగిరీస్ అయినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్, టెలికమ్యూనికేషన్స్, పవర్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వారు, అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఎంటైర్ సిస్టము, ఇండస్ట్రీకి సంబంధించిన వారు వీరందరూ కూడా కోవిడ్ ప్రోటోకాల్స్ని పాటిస్తూ ఈ ఎగ్జామ్టెడ్ టైమింగ్స్, ఈ యొక్క రిస్ట్రిక్టెడ్ టైమింగ్స్లో కూడా మూవ్మెంట్ చేసుకోవచ్చు. అలాగే 12 గంటలు దాటిన తర్వాత ఎవరైతే వ్యక్తులు మనం పైన అనుకున్నటువంటి యాక్టివిటీస్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో వారు మాత్రమే మూవ్మెంట్ చేయడానికి అర్హులు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా వారి వారి డ్యూటీ పాస్ చూపించి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 12 గంటలు దాటిన తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా బంద్ అవుతుంది. కాబట్టి ఆటోస్, క్యాబ్స్ వీటన్నిటి మీద విజయనగరం జిల్లా జామి మండలం ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అలమండ గ్రామానికి చెందిన మెడదల దేముడు ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తున్నారు. ఆయన సొంత పని మీద విజయనగరం బయలుదేరుతుండగా భీమాసింగ్ బ్రిడ్జ్ వద్ద వెనుక నుండి వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. అతను అక్కడికక్కడే మరణించారు. కారు బోల్తా పడింది. కారు డ్రైవర్కి కూడా స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విజయనగరం జిల్లా గజపతి నగరం మండల కాలనీ నివాసులు సైకో నుంచి తమకు రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించారు. గంటా చంద్రశేఖర్ అనే వ్యక్తి సైకోగా మారి కాలనీ నివాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అసభ్య పదజాలంతో మహిళలను తిడుతూ పెద్ద పెద్ద రాళ్లు ఇళ్లపైకి విసురుతున్నారని ఫిర్యాదు చేశారు. ఇతని కారణంగా ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందోనని కంటి మీద గులుకు లేకుండా గడుపుతున్నామని కాలనీ నివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. शास्त्री व्यक्ति अलाटे आड़वा बेदरी रातों तप चूपी पिल चंपे मैं भय पोल स्टेशन ने आश्रा मैं पुलिस गार निर्णय तस्कटारे मैं प्राण रक्षण कोसम पोली स्टेशन की मे कंप्लें जरिए तय जरूर मैं वीरंत कल मैं मीडिया गार अंदर तेटे वीरंत की मंडलवर्गे वाली वाली वीधुला वीधुलाइए इतने वाले चाल डिस्टर्बे उ अंदर चाल सारूस फोन जरिए स्टेशन को वा अभी रेस्पंड वाल अतन स्पंद काबी अतने चाल इबंध पड़ता पोली स्टेशन को गंटा गड़ी उ तरह वा पोली स्टेशन सर की चाल धैर्य का उठना भयपड़े मेन पोली स्टेशन अंत पोली स्टेशन कदाता मेरे चेयल रेर चेयल बिहेव से तब पोली स्टेशन अंत भय उजिटी मेबर अतला नाग सारे ऐसी का रात्रि गंट रेडे शाख गंट शाखर कुर्रवा मिलटरी रिटायर अं नवेटा पुलिस वाले नेमी चेयले मिम्मेल चंपेस्ता नरके आड़ पच्ची बूत पक्न भर्तकान कोपमें अंत वलखर का माटडना रक्षण कावाल విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలో గల గోచెక్క గ్రామంలో పెద్ద ఎత్తున మహిళలు నాటుసారా నియంత్రణకు దాడులు నిర్వహించారు. 32 క్యాన్లను స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ ఎక్సైజ్ శాఖ అధికారులు ఎవరూ పట్టించుకోకుండా ఉదాసీనంగా ఉండటంతో తామే దాడికి దిగినట్లు తెలిపారు. నాటుసారా నియంత్రణ చేయకపోతే స్వచ్ఛందంగా మహిళలే ముందుండి పోరాటం చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం, న్యూ డెమోక్రసీ సంఘాలు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. पंचायती इकड़ ओरिस्सा सरहद ग्राम गोचक्क प्रांतंलो ఈ గోచక్క పంచాయతీలో ఉన్నటువంటి గోచక్క గ్రామ మహిళలు పెద్ద ఎత్తున ఈ నాటుసారా నిషేధానికి నడికట్టారు. ఒకవైపు దేశం ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. ఈ సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వచ్చేటటువంటి ప్రమాదం ఉంటే ఇటువంటి సమయంలో కూడా నాటుసారా అనేటటువంటిది చాలా యదేచ్ఛగా సాగుతుంది. దీంట్లో పోలీసులు अलग एक्सइज यानी रूरल यानी वीलू चूसी चूड़न का वील व्यवहारस्ता काबट्टी एदे ओरिस्सा सरहद प्रांसार यदि जगना इकड़ महिला वीलू पोली वाली चप्पा విజయనగరం జిల్లా సాలూరులో రెండు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండటంతో కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు భారీగా తరలివస్తున్నారు. అయితే 45 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే వ్యాక్సినేషన్ ఇస్తున్నామని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాత్విక్, డాక్టర్ బ్రహ్మర్షి వెల్లడించారు. వ్యాక్సిన్ కొరత లేకుండా అందుబాటులో ఉందన్నారు. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ ఉంటే వ్యాక్సిన్ అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వేణు, జ్యోతిష్, విజయ సిస్టర్లు, ధనలక్ష్మి, సత్యవతి, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. सिबंदी कंगार
రెండు కేంద్రాలు ఉన్నాయి, ఒకటి మెంటర్మీద హాస్పిటల్, ఇంకోటేమో సిహెచ్సి దగ్గర. ఈ రెండు కేంద్రాలు ఉండడం వల్ల సెకండ్ డోస్ ఎవరైతే వేయించుకోవాలి, ఏదో సెకండ్ డోస్ ఎవరైతే అవైలబుల్ ఉన్నారో ఆల్రెడీ వ్యాక్సిన్ వేయించుకున్నా 4 నుంచి 28 రోజుల దగ్గర నుంచి 36 రోజుల వరకు ఎవరైతే వ్యాక్సిన్ కావాలో వాళ్ళు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందో కోరుకుంటున్నాం. 41 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే వ్యాక్సిన్ వేయబడి జరుగుతుంది. అది కూడా సెకండ్ డోస్ మే 15 వరకు వేయమని ఆదేశాలు వచ్చాయి. మే 15 తర్వాత ఆదేశాల ప్రకారం మేము చేస్తాం. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం ఎస్పీ కుంటు మండల పరిధిలోని గౌహనపల్లి సచివాలయంలో కోవిడ్ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా జరిగింది. అనంతరం ఏఎన్ఎం ఉషారాణి మాట్లాడుతూ వ్యాక్సిన్ వేసుకున్న వారికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు రమేష్ నాయుడు, విజయకుమారి, వెల్ఫేర్ వెంకటేశ్వర్లు నాయుడు, డిజిటల్ గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డైక్లోఫినాక్ ఇంజక్షన్ దయచేసి వేసుకోవద్దండి. మేము ఇచ్చే పారాసెటమాల్ వేసుకోండి, దానికి తగ్గకపోతే డోలో 650 తీసుకొని వేసుకోండి. ఓఆర్ఎస్ తాగండి, నీళ్ళు బాగా తాగండి, మధ్య రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఓటీ పోలీసులతో పాటు రాజేంద్ర నగర్ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. స్థానిక టోల్గేట్ వద్ద జద్దార్ గుట్కాలు గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్ కి తరలిస్తున్నారన్న సమాచారంతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ దాడిలో 150 బ్యాగుల గుట్కా జద్దా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 15 లక్షల రూపాయల విలువ ఉంటుందన్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి ఆటోను సీజ్ చేసి దర్యాప్తును ముమ్మరం చేస్తున్నామని రాజేంద్ర నగర్ పోలీసులు తెలిపారు. టెక్నాలజీ 6:05 సాయంత్రం సమయంలో మహేశ్వర సమరం రెడ్డి అండ్ అదేవిధంగా ఎస్ఓటీ వాళ్ళు నమ్మదైన సమాచారం ఆధారంగా జాయింట్ ఆపరేషన్ చేసి 3 ఆటోలు గుట్కాలు సప్లై చేస్తున్న సమాచారం మేరకు 3 ఆటోలను పట్టుకొని తనిఖీ చేయగా అందులో 120 బ్యాగుల వరకు గుట్కా ప్యాకెట్లు లభించడం జరిగింది. వెంటనే అక్కడే పంచనామా నిర్వహించి అటు బ్యాగులను స్వాధీనం చేసుకొని అటు డ్రైవర్ల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. జనగామ జిల్లాలో ఓ జెడ్పీటీసీ పలుకుబార పట్టాడు. జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఉపాధి కల్పించేందుకు చేపట్టిన ఫార్వర్డ్ పనుల్లో కూలీ పనిచేశారు. జనగామ జిల్లా పాలకుర్తి జెడ్పీటీసీ జిల్లా ఫ్లోర్ లీడర్ పూసుకూరి శ్రీనివాసరావు ఉపాధి పనుల్లో పనిచేస్తున్న కూలీలను కరోనా దృష్ట్యా పలకరించారు. పాలకుర్తి మండల కేంద్రంలో యువ రైతు దాసరి మధు వ్యవసాయ భూమిలో చేపట్టిన ఫామ్ ఫండ్లో ఉదయం కూలీలు పనిచేస్తున్నారు. ఉపాధి హామీ పనుల పరిశీలనకు వెళ్లిన వారు చేస్తున్న పనులను చూసి జెడ్పీటీసీ శ్రీనివాసరావు ఒక్కసారిగా స్వయంగా పలుగుబార చేతపట్టి కూలీలతో కలిసి పనిచేశారు. జెడ్పీటీసీ పనిచేస్తుండగా కూలీలు ఆసక్తి కనబరిచారు. అనంతరం వారికి మాస్కులు పంపిణీ చేశారు ఆయన. వారి వెంట మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యకుడు దాసరి మధు, ఉపాధి హామీ మేటి మామిళ్ల సోమచందర్, కూలీలు ఉప్పలయ్య, అజార్, చిలివేరు సోమయ్య, కోమరమ్మ, రాజమ్మ, ఉప్పమ్మ, స్వర్ణ తదితరులు ఉన్నారు. ఉపాధి పర్యవేక్షణలో భాగంగా జెడ్పీటీసీగా పుష్కూరి శ్రీనివాసరావు నేను ఈ పాలకుర్తిలో పాము పండు పని కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈరోజు వీళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఈరోజు కరోనా మారి ప్రపంచ దేశాలనే గడగడలాడిస్తున్న కరోనా గురించి ఈరోజు కూలీలు కానీ కార్మికులు కానీ చాలామంది కష్టాలలో ఉన్నారు కాబట్టి ఉపాధి పనికి చాలామంది రావాలని కోరుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు ఉపాధి హామీ మంత్రివర్యులకు మాకు వీళ్ళ సాధక బాధకాలను చూసి వాళ్ళకు ఎలాంటి ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఎట్లా జరుగుతుంది పని, ఉపాధి హామీ పని రావాలే, కరోనా మూమెంట్లో పని దొరకక కూలీలు చాలామంది సతమతమవుతున్నారు కాబట్టి ఉపాధి హామీని పర్యవేక్షిస్తున్నాం. అదేవిధంగా వీళ్ళ ఉత్సవాన్ని చూసి మేము కూడా
ఒక ఈ రోజు పంజేయాలని కోరికతోని పంజేశాం ముఖ్యంగా ఈ రోజు కరోనా మారి ఇంచోని బయటపడాలంటే మనం మనం రక్షించుకోవాలని గుంటూరు జిల్లా ప్రతిపర నియోజకవర్గం పెదనందిపాడులో కర్ఫ్యూ ఉందా అంటే అది ప్రశ్నార్థకమే అంటున్నారు జనం పెదనందిపాడులో ఉదయమే కాదు సాయంత్రం కూడా అన్ని దుకాణాలు తినుబండారాలు రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యాపారాలు సాగిపోతున్నాయి దుకాణాలు అన్ని లైట్లు ఆర్పి ఉంటాయి కానీ తలుపు కొడితే చాలు అన్ని దొరుకుతాయి ఇదండి పెదనందిపాడు కర్ఫ్యూ కథ మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో రావుల పాలెం సెంటర్లో కొంతమంది దుకాణదారులు ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ వ్యాపారాలు చేస్తున్నారు పగటి కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి వ్యాపార సముదాయాలు తెరిచి ఉంచుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి దీంతో పరోక్షంగా కరోనా కేసులు పెరగడానికి కారకులు అవుతున్నారని ఆ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు విజయనగరం జిల్లా పెదమానాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పశువుల వ్యాన్లను పట్టుకున్నారు ఎస్ఐ రమేష్ నాయుడు పార్తీపురం నుండి విజయనగరం వెళ్తున్న 18 పశువులను 3 బొలెరో వ్యాన్లను సీజ్ చేసినట్లు ఎస్ఐ రమేష్ నాయుడు తెలిపారు పార్తీపురంకు చెందిన 4 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవంటివి తెలుగు న్యూస్ ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతులనేస్తాం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్